गुड मॉर्निंग स्टूडेंट्स, थर्ड लेसन स्टडी विल लर्न अबाउट द थर्ड लेसन। थर्ड लेसन मीनिंग्स एंड क्वेश्चन आंसर्स। फेन साइंस तुनाने मीनिंग्स आंचना एंड क्वेश्चन आंसर्स आंचना एंड अंडरस्टैंड वर्ड्स रीडिंग से वर्ड्स नेचना आंचना। इप्पुडु टुडे फिल इन द ब्लैंक्स। लेसन नेम एंटी टोपी वाला और बंदर, द कैप सेलर एंड द मंकी। मंकीज लेसन लो एवरेवर उंटारु, कैप सेलर एंड मंकीज उंटाय कदा। अयिते ई लेसन मंचिगा रीडिंग चेस्ते मीकु फिल इन द ब्लैंक्स ईजीगा रायडम वच्चु। फोर्थ बिट, खाली स्टैंड भरे, खालीगा उन्न प्लेसेस निंपाली, फिल इन द ब्लैंक्स। इक्कड क्वेश्चन्स उन्नायि, 5 क्वेश्चन्स उन्नायि। इक्कड आंसर्स इच्चिंरु, ఇది జిగ్జాగ్ గా ఉన్నాయి అటు ఇటు, మీరు కరెక్ట్ చూసి ఇంట్లో రాయాలి। రీడింగ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలాను। ఏక్ గావ్ మే ఏక్ డాష్ థా। ఏక్ గావ్ అంటే ఏంటి, వన్ విలేజ్, ఒక విలేజ్ లో ఒకరు డాష్ ఉండేవారు। ఎవరు, టోపీ వాలా। ఎవరు, టోపీ వాలా। టోపీ వాలా అంటే ఎవరు, క్యాప్ సేలర్। టోపీ వాళ్ళ అంటే ఎవరు, క్యాప్ సేలర్। సెకండ్ వన్, వహు గావ్ గావ్ జాకర్ డ్యాష్ బేచ్ థా థా। అతను అన్ని ఊర్లోకి వెళ్ళి ఊరు ఊరు వెళ్ళి ఏమమ్మేవాడు, తను క్యాప్స్ అమ్మేవాడు కదా, ఏమమ్మేవాడు, క్యాప్స్, టోపియా। ఏం రాస్తారు, ఇక్కడనే ఉంది చూడండి, టోపియా। ఆన్సర్ ఏంటి, టోపియా। వాహు గావ్ గావ్ జాకర్ టోపియా వేస్తా థా। అతను ఊరూరికి వెళ్ళి క్యాప్స్ అమ్మేవాడు। థర్డ్ క్వశ్చన్, ఉస్ జంగల్ మే బహుత్ సారే డాష్ థే। ఆ అడవిలో ఏమేమి ఉండేవి, ఆ అడవిలో జంగల్ అంటే ఫారెస్ట్, అడవి తెలుసు కదా, అందులో ఎక్కువ ఏముండేవి చూడండి, టోపియానా, నో గుస్సాను, టోపీ వాళ్ళను, టోపియా, నో బందర్, మంకీస్. ఫారెస్ట్లో ఏముంటాయి, మంకీస్, యానిమల్స్ ఉంటాయి కదా, ఆ ఫారెస్ట్లో మంకీస్ ఉన్నాయి, బందర్। ఆన్సర్ ఏంటి, బందర్। ఉస్ జంగల్ మే బహుత్ సారే బందర్ రహతే థే, అడవిలో చాలా ఎక్కువగా మంకీస్ ఉండేవి, కోతులు ఉండేవి। ఫోర్త్ క్వశ్చన్, సభీ బందరోనే డాష్ పైని హుయి థీ। అన్ని కోతులు అనేవి డాష్ అన్ని వేసుకొని ఉన్నాయి, అవేంటి చూద్దాం ఆన్సర్, టోపియా, గుస్సా, టోపీ వాళ్ళ, టోపియా, బందర్। ఏంటి, టోపియా, క్యాప్స్ కదా, అన్ని మంకీస్ ఏం చేసినాయి, టోపీలని క్యాప్స్ని పెట్టుకున్నాయి కదా। క్యాప్స్ అమ్మే అతను చెట్టు కింద కూర్చుంటే అడవిలో ఏం చేసినాయి, మంకీస్ అన్నీ అతను పెట్టుకున్నాడని అన్నీ ఆ బాక్స్లో ఉన్న క్యాప్స్ అన్నీ మంకీస్ పెట్టుకొని ట్రీ చెట్టుపైకి ఎక్కేసినాయి। సభీ బందరోనే టోపియా పహ్ని హుయి థీ, అన్ని కోతులు క్యాప్స్ తొడుక్కొని ఉన్నవి। ఫిఫ్త్, టోపీ వాళ్ళకు డాష్ ఆయా, క్యాప్స్ అమ్మే అతనికి ఏమొచ్చింది, టోపియా, గుస్సా, టోపీ వాళ్ళ, టోపియా, బందర్, ఏముంది, గుస్సా, కోపం వచ్చింది కదా, గుస్సా। ఆన్సర్ ఏంటి, గుస్సా। ఆన్సర్ ఏంటి, గుస్సా। ఇంకోసారి రిపీట్ చేస్తా చూడండి, ఇవేంటి అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్। ఏక్ గావ్ మే ఏక్ టోపీ వాళ్ళ థా, ఒక విలేజ్ లో ఎవరు ఉంటారు, క్యాప్స్ అమ్మేవాడు, టోపీ వాళ్ళ ఉండేవాడు। వహు గావ్ గావ్ జాకర్ టోపియా వేస్తా థా, అతను ఊరు ఊరు వెళ్ళి క్యాప్స్ అమ్మేవాడు, టోపియా వేస్తా థా। ఉస్ జంగల్ మే బహుత్ సారే డాష్ థే, బందర్, బందర్ అంటే మంకీస్. సభీ బందరోనే డాష్ పహ్ని హుయి థీ, టోపియా, అన్ని మంకీస్ ఏం దొరుకున్నాయి, క్యాప్స్, టోపీలు। ఫిఫ్త్ క్వశ్చన్, టోపీ వాళ్ళకు డాష్ ఆయా, గుస్సా, ఏంటి, గుస్సా, కోపం వచ్చింది। ఇవన్నీ ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి చూసి దీంట్లో రాసుకోవాలి, టెక్స్ట్ బుక్లో చూపించినారా అలా రాసుకోండి। ఇంకో ఫిఫ్త్ బిట్, బహువచన్, లిఖో, రైట్ ప్లూరల్స్,
రూరల్ వర్డ్స్ ఒకటి ఇక్కడ ఒక వర్డ్ ఉంటాయి కదా దానికి ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నట్టు రాయాలి టోపీ అంటే ఒకటే క్యాప్ టోపీ అంటే ఎన్నెన్న క్యాప్స్ కావచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఎన్నెన్న కావచ్చు సెకండ్ ఖుషి ఖుషి అంటే సంతోషం ఖుషి అంటే చాలా సంతోషం థర్డ్ రాస్తా రాస్తా అంటే దారి రాస్తా అంటే చాలా దారులు ఫోర్త్ వన్ ఆవాజ్ సౌండ్ ఆవాజ్ అంటే ఎక్కువ వాయిస్ చూడండి ఇక్కడ ఇంకోసారి ఇవన్నీ ఏంటి ఫోర్ వచన్ బహువచన్ దీన్ని ప్లూరల్ వర్డ్స్ అంటారు ఫస్ట్ వన్ టోపీ టోపియా ఖుషి ఖుషియా రాస్తా రాస్తే ఆవాజ్ ఆవాజే ఇవన్నీ ఉన్నాయి కదా ఈ టెక్స్ట్ బుక్లో అన్నీ రాసుకోండి పేజ్ నెంబర్ నైన్లో థర్డ్ లెసన్ ఉంది కదా టోపీ వల్ల దాంట్లో ఇవి ఉన్నాయి చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయి ఆన్సర్స్ ఉన్నాయి దీంట్లో ఇవి ఏవి కరెక్టో దీంట్లో రాసుకోవాలి ఈ పేజ్ నెంబర్ టెన్లో నంబర్స్ వచన్ ఉన్నాయి కదా రూరల్ వర్డ్స్ ఇవి రాసుకోవాలి దాంట్లో ఇక్కడ రాయించిన అవి బోర్డు పైన ఇవి ఎక్కించుకోండి ఫెయిన్ వర్డ్స్ రాయాలి